నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. వివాహమైన ప్రతి స్త్రీ కోరుకునే వరం సంతానం. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆ తల్లికి పునర్జన్మ లాంటిది. అయినప్పటికీ అమ్మ అనే పిలుపు కోసం ఆ బిడ్డను నవమాసాలు మోస్తుంది ఆ తల్లి. అయితే ఈ నేపథ్యంలో గర్భవతులకు ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగానూ ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో గర్భవతులకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే ఆధ్యాత్మిక పరమైన సందేహాలు ఏమైనా ఉన్నా కూడా వెంటనే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కు కాల్ చేయండి. మీ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు. ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, గర్భవతులకు గర్భం దాలుస్తున్నప్పటి నుంచే, ఫస్ట్ మంత్ నుంచే అనేక రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మనం కొన్ని క్రతువులు కూడా చేయడం చూస్తూ ఉంటాం కదా. గర్భవతులకు సీమంతం అనేది ఏ ఉద్దేశంతో చేస్తారంటారు అమ్మ? ఒకప్పుడు గర్భవతికి 4వ నెలలో పుంసవనము, 6వ నెలలో సీమంతము అనేటటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేవారు. దీనివల్ల పుట్టబోయేటటువంటి సంతానం ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటుందని, ప్రసవం తేలికగా అవుతుందని, గర్భవతి ఎవరైతే ఇప్పుడు ప్రసవం అయిన తర్వాత బాలింత అంటాం, ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందని ఈ దృష్టితో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇది ఆరోగ్యానికి మంచిది, ఈ పని మీరు చెయ్యండి అంటే సాధారణంగా ఆడవాళ్ళు తమ ఆరోగ్యం గురించి ఏమి పట్టించుకోరండి. ఆఖరణ వాళ్ళు పరిగణనలోకి తీసుకునేది అదే. ఈ కాలంలో కొద్దిగా అందం గురించి అయినా పట్టించుకుంటున్నారేమో, కానీ ఆరోగ్యం గురించి మాత్రం ఉద్దేశం ఉండదు. అందుకని దాన్ని అనేక విధాలైనటువంటి ఇతర అంశాలతో జోడించి మీరు ఇట్లా చేయకపోతే తప్పు, ఇట్లా చేసి తీరాలి అని చెప్పి ఆ రకంగా చెప్పడం కనపడుతూ ఉంది. అటువంటి దాంట్లో సీమంతం అన్నది 6వ నెలలో చేయాలని మనకి చాలా శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదం కూడా దానికి సంబంధించి చెప్తూ ఉంటుంది. దీనికి అంతేకాకుండా మనకి 16 ప్రధానమైనటువంటి సంస్కారాల గురించి చెప్పబడి ఉంది. అదేవిధంగా 36 సంస్కారాలు ఇలా చాలా చెప్పున్నారు. వాటిల్లో అన్నింటిలోనూ కూడా ప్రముఖ స్థానం వహించేటటువంటి వాటిల్లో ఈ సీమంతం కూడా ఒకటి. సీమంతము అనేటటువంటి మాటకి పాపిడి అని అర్థం అండి. సీమంతం అంటే ఇది పాపిడి. తప్పనిసరిగా వివాహితులైనటువంటి స్త్రీలు మధ్యన ఇక్కడి నుండి ఇలా ముక్కు నుండి ఇలా కనుక సరిగ్గా గీత గీసినట్టయితే ఇట్లా వచ్చి ఈ విధంగా ఇలా చిబ్బరిదాకా ఈ మాడు అనే ఉంటుంది ఈ మధ్యభాగం, ఇక్కడి దాకా పాపిడి తీసుకుని జుట్టును 2 భాగాలు చేసుకుని శిరోజాలంకరణ చేసుకోవడం పద్ధతి అని చెప్తారు. దానికి కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన తరువాత ఆరోగ్యపరమైనటువంటి వివరణలు ఉన్నాయి. ఆ రకంగా ఈ సీమంతాన్ని ప్రాధాన్యం ఇస్తూ చేసేటటువంటి ఒకనొక కార్యక్రమం సీమంతం. దీనికి ఎలా చేస్తారు అంటే భార్యాభర్తలిద్దరికీ కాస్త అనుకూలంగా ఉండే నక్షత్రం కుదిరితే ఆ సమయంలో వర్జ్యము మొదలైనటువంటివన్నీ లేనటువంటి సమయం, దీనికోసం ఏళ్ల తరబడి ఎదురు చూసేటటువంటివి కావు కదా, ఉన్నంతలో చూసుకోవాల్సింది. ఆ సమయంలో చక్కగా సూర్యోదయం అప్పుడే లేచి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అభ్యంగన స్నానం చేసి తూర్పుముఖంగా కూర్చుని నాంది హోమము మొదలైనటువంటివన్నీ చేసిన తర్వాత కొన్ని చిన్న క్రతు ఒకటి ఉంటుంది, అది పూర్తి చేయాలి, ఇద్దరూ చేయాలి. ఆ చేసి ఆ సమయంలోనే భర్త మర్రి పళ్ళ రసాన్ని ముక్కుల్లో వేసేటటువంటి పద్ధతి ఉంది. ఇది 3వ నెలలో ఒక కార్యక్రమంలో, 4వ నెలలో ఒక కార్యక్రమంలో కూడా చేసే పద్ధతి ఉందనుకోండి. అది మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే స్త్రీ శిశువు కావాలి అంటే ఎడమ ముక్కులో 2 బొట్లు వేయాలని, పురుష శిశువు కావాలి అంటే కుడి ముక్కులో 2 బొట్లు వేయాలని చెప్తారు. ఇంకా దాంట్లో మర్రి ఊడల నుంచి వచ్చే చిగుళ్ళ నుంచి వచ్చేటటువంటి వాటిని, తర్వాత మర్రి చిగుళ్ళని వీటన్నింటినీ కూడా ఉపయోగిస్తారు. ఆ తరువాత మోదుగ పుల్ల అంటే ఆకులతో ఉన్నటువంటిది పచ్చిది, ఏదుపంది ముళ్ళు తీసుకుని గర్భవతి యొక్క నాభిస్థానం నుంచి ఇలా పైకి తీస్తూ దర్భల కట్ట ఇది పట్టుకుని
నాభిస్థానం నుంచి ఇలా పైకి తీస్తూ పాపడ దాకా వచ్చి పాపడి నుంచి ఇక్కడ దాకా సహస్రారం దాకా వచ్చి అక్కడికి బయటికి వేసేయడం అన్నది భర్త చేయాల్సినటువంటి పని. ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంచాలట, వీణావాదం వినిపించాలట, భర్త భార్యని చాలా సంతోషపెట్టి అలా బయట చల్లని సమయంలో విహారం చేయించాలట, ఇలా చాలా విషయాలు చెప్తారు. ఇలా గనక అయినట్టయితే చాలా ఆరోగ్యకరమైనటువంటి, సంతోషంగా ఉండేటటువంటి, ఆనంద స్వరూపంగా ఉండేటటువంటి మంచి శిశువు జన్మిస్తాడు అని మనకి. కానీ మనం ఇప్పుడు చేస్తున్నది ఏముంది అంటే, 7వ నెల కానీ 9వ నెల కానీ అదొక వేడుకగా చేసుకుంటున్నాం అంతే కదమ్మా. పైగా దానికి పూల్పాన్ అను కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లోనేమో అమ్మాయి గాజులు వేయిస్తున్నామండి అని చెప్పి, ఈ గాజులు చాలా ప్రధానం, వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలా వేస్తూ ఏదో అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు బట్టలు పెట్టుకోవడాలు, మిఠాయిలు పంచుకోవడాలు, అమ్మాయికి పెట్టడాలు, ఓహో తమ ఓపాన శక్తి వేడుకలు చేసుకోవడాలు, ఇవన్నీగా మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయమ్మా. కానీ నిజానికి భార్యాభర్త ఇద్దరూ కలిసి హోమం అది చేయవలసినటువంటి కార్యక్రమం. సరే అమ్మ, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు సువర్ణ అండి. భగవద్గీత ఇప్పుడు ఎలా చదవాలి? భగవద్గీత ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు అనేటటువంటి మాటకి అశుచిగా ఉండి ఎక్కడ పడితే అక్కడ ఒక చేత్తో కాఫీ కప్పు పుచ్చుకుని మరో చేత్తో పుస్తకం ఇట్లా తీసి చదువుతూ, లేదా అన్నం తింటూ ఎడం చేత్తో చదువుతూ ఇట్లా చేయకూడదమ్మా. ఎప్పుడైనా అనేటటువంటి మాటకు ఇలా వికృతార్థాలు కూడా ఈ మధ్య తీయటంతో మనం వివరణ చెప్పుకోవాల్సి వస్తోంది. శుచిగా చదవడం చాలా మంచిదమ్మా. ఏదైనా తెలుసుకోవడానికి చదివేది ఏ సమయంలో ఉన్నా తీసి చదవచ్చు. మనకి ఇప్పుడేదో సందేహం వచ్చింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నది ఎన్నో అధ్యాయంలో ఎన్నో శ్లోకమో తెలుసుకోవాలి అనే సందేహం వచ్చిందనుకోండి, ఏ సమయంలో అన్నా తీసి ఎంగిలి చేతులు, కాఫీలు తాగినటువంటి చేతులు, ప్రతిదీ మన అంగట్లో కొనుక్కొచ్చిన వస్తువులు తిని కడుక్కోనటువంటి చేతులు, వాటితో అటువంటి గ్రంథాలను ముట్టుకున్నట్టయితే తప్పమ్మా వాటికి ఉన్నటువంటి పవిత్రత పోతుంది. కనుక శుచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసి ఆ సందేహ నివారణ కోసం చూడొచ్చు. కానీ దానిని పారాయణ అనే పేరుతో గనక మీరు చేయదలుచుకున్నట్టయితే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే స్నానం చేసి శుచైనటువంటి వస్త్రాన్ని ధరించి చక్కగా ఒక చోట కూర్చుని కదలకుండా పుస్తకానికి నమస్కారం చేసి ఒక పువ్వో అక్షతలో దాని మీద వేసి కృష్ణుణ్ణి ప్రార్థించి, ఏదో పార్థాయ ప్రతిబోధితం లాంటివి భగవద్గీత గ్రంథాలలో మనకి ముందుగానే ప్రార్థనా శ్లోకాలు కొన్ని చెప్తారు. ఇంకా ఓపికంటే కృష్ణాష్టకం లాంటివో, కృష్ణ అష్టోత్తరం లాంటిదో చదివి అప్పుడు చదవడం పూర్తి చేసి ఆ పైన దానికి పండో పటికిబెల్లమో నివేదన చేసి హారతిచ్చి పారాయణ చేసిన ఫలితం లభించాలి అంటే మాత్రం ఇవన్నీ చేయాలి. అందులో ఉన్న అర్థం నా జీవితంలో అన్వయం చేసుకుంటాను, చెప్పినట్టుగా నేను బతుకుతాను, బతికి ప్రయోజనం పొందుతాను అనే ఉద్దేశంతో చదువుకుంటే మాత్రం శుచిగా ఎప్పుడైనా చదువుకోవచ్చమ్మా. ఇది భగవద్గీత నిజానికి ఒక మతానికి సంబంధించిన గ్రంథం అని చెప్పలేము. ప్రతి మనిషి మంచి వ్యక్తిత్వంతో జీవితంలో విజయం సాధించాలి అంటే దానికి సంబంధించిన సమస్తమైనటువంటి విషయాలు మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పి ఉన్నాడు గనక వాటిని పాటించవచ్చు. మానవులందరికీ వర్తించేటటువంటి గ్రంథం భగవద్గీత. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి. నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి అమ్మా. చెప్పండి అమ్మా. అనంతలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సుబ్బలక్ష్మి గారు, చెప్పండి. అది ఒక సందేహం, ఇప్పుడు చంటి పిల్లలకి అన్నం పెట్టినప్పుడు కానీ పాలు కొట్టినప్పుడు కానీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాం కదా అండి, అయితే వాతాపి అంటే ఎవరు కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నానమ్మా. అమ్మా, ఎటువంటి విష పదార్థమైన, అరగనటువంటి గట్టి పదార్థమైన, రాయి అయినా రప్పైనా ఏది తిన్నా అరగాలి అనేటటువంటి ఉద్దేశంతో వాతాపిని తలుచుకుంటాం మనం. ఎందుకంటే ఆయన జీర్ణమైపోయాడు గనక. ఒకప్పుడు
వాతాపి ఇల్వలుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళకి మునుల మాంసం తినాలని కోరిక. ఎందుకంటే మాంసం కూడా ఒక్కొక్క జంతువుది ఒక్కొక్క రుచిగా ఉంటుందట, మాంసాహారులను అడగండి చెప్తారు. అందులోనూ ఆ మాంసం కూడా శాకాహార జంతువుల మాంసమే తింటారు, మాంసాహార జంతువుల మాంసం తినరు, మాంసాహారులను అడగండి తెలుస్తుంది. శాకాహారంలో కూడా తినే ఆహారాన్ని బట్టి మాంసానికి రుచి ఉంటుందిట. అందులో మంచి సాత్వికమైనటువంటి ఆహారం తినే ఋషుల మాంసం చాలా రుచిగా ఉంటుంది గనక ఆ ఋషుల మాంసం తినాలి అని చెప్పి ఆ వాతాపి ఇల్వలుడు ఇద్దరు ఒక మంచి ప్రణాళిక వేసుకున్నారు. వేసుకుని ఈ ఇల్వలుడు వాతాపిని మేకగా మార్చి వాళ్ళకి ఆ చిన్న రాక్షసులకి ఇలాంటి మాయలు ఉంటాయి కదా, ఆ మేకగా మార్చి దానిని వండి సిద్ధంగా పెట్టి ఎవరైనా అటు పెడుతూ ఉంటే, ఈరోజు మా నాయనగారి ఆబ్దీకమండి, మీరు ఉత్తమ బ్రాహ్మణులుగా కనపడుతున్నారు, వచ్చి భోజనం చేసి మమ్మల్ని తరింపజేయండి అని ప్రార్థించేవారు. పాపం అలా ఎవరైనా భోక్తగా పిలిస్తే అర్హత ఉన్నవాళ్ళు వెళ్ళకపోతే అది కూడా పాపమే. అందుకని ఈ మునులు వెళ్ళేవారు, వెళ్ళి శుభ్రంగా తినేవారు. తినంగానే అతడు వెంటనే వాళ్ళు అక్కడ విస్తర దగ్గర కూర్చుని ఉండగానే వాతాపి రా అని పిలిచేవాడు. ఈయనకి మృత సంజీవని విద్య వచ్చు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఈయన పొట్ట చీల్చుకుని ఏ ముని భోజనానికి వచ్చాడో ఆయన పొట్ట చీల్చుకుని వాతాపి బయటికి వెళ్ళిపోయేవాడు. ఈ రకంగా సునాయాసంగా ఏమాత్రం కష్టపడకుండా ఆ ఇద్దరు రాక్షసులు మునుల్ని తినేవాళ్ళు. ఈ సంగతి తెలిసినటువంటి అగస్త్య మహర్షి భోజనానికి వెళ్ళి చక్కగా భోజనం చేసి అతడు ఇంకా వాతాపి అని ఇప్పుడంటాడు ఉత్తరాపోసన పట్టాకంటాడు. అలా అన్నయ్య దాకా సమయం ఇవ్వకుండా పొట్ట మీద ఇలా చేయి వేసుకుని అనుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈయన మాటకి లోపల ఉన్నటువంటి వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లోపల నుంచి వాతాపి రాలా. ఎందుకని, జీర్ణమైపోయిన వాడు ఎట్లా వస్తాడు? జీర్ణం కాకుండా అలా తిన్నట్టుగా జీర్ణరసాల్లోకి వెళ్లకుండా ఉన్నప్పుడైతే రావడానికి వీలుంది. ఆ తర్వాత ఆయనే చెప్పాడు, ఇక ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు ఈనాటి నుండి మాంసాహారము తీసుకోకూడదు, అలా తీసుకునేటటువంటి సమయంలోనే ఈ రకంగా ఈ మునుల వంశాలన్నీ నశించాయి అని చెప్పి ఒక కట్టడి చేయడం జరిగింది. కనుక శ్రాద్ధానికంటే మన మామూలు మాటల్లో తద్దినం అని చెప్తూ ఉంటాం, దానికి భోక్తగా వెళ్ళేటటువంటి వారు ఎప్పుడైనా జీవితంలో మాంసాహారం తీసుకుంటే పనికిరారు. అటువంటి వాళ్ళు తింటే మాత్రమే, అలా మాంసాహారం తీసుకోనటువంటి వాళ్ళు భోజనం చేస్తేనే అది పితృదేవతల దాకా వెడుతుంది ఈ మహర్షి చేసినటువంటి కట్టడి వల్ల. ఆ విధంగా ఆనాడు ఏ రకంగా అయితే ఆ మహర్షి పొట్ట తడుముకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే, అలా బతికి బయటికి పొట్ట చీల్చుకుని వెళ్ళగలిగిన వాతాపి కూడా జీర్ణమైపోయాడో, ఆ విధంగా ఇప్పుడు నేను పెట్టినటువంటిది ఏదైనా ఉందో ఏదుందో అది జీర్ణమైపోయి బయటికి రాకుండా వంట పట్టుగాక అని కన్న తల్లు, తల్లిలాగా పిల్లలకు అన్నం పెట్టినటువంటి వాళ్ళు మాతృహృదయంతో బిడ్డని ఆశీర్వదిస్తారమ్మా. అమ్మ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. కర్నూలు జిల్లా నుంచి అండి, ఆదోని నుంచి. మీ సందేహం అడగండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. అమ్మా లక్ష్మీ తటస్థం కలగాలంటే ఏం చేయాలి? తర్వాత అన్నపూర్ణేశ్వరి వ్రతము ఎలా చేయాలి చెప్పండి. అమ్మా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఎప్పుడూ కూడా లక్ష్మి తాను ఉంటానని కొన్ని ప్రదేశాలు చెప్పిందమ్మా. ఆ చెప్పినటువంటి ప్రదేశాలలాగా మన ఇల్లు గనక ఉన్నట్టయితే ఆవిడ కదలకుండా మన ఇంట్లో ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇల్లు శుచిగా ఉండి ఆహ్లాదంగా ఉంటే కాసేపు కూర్చుంటారు, బాగుండకపోతే ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తారు. లక్ష్మీదేవి కూడా అంతే. అందుకని ఎప్పుడూ ఇల్లు శుచిగా ఉంచుకోవాలి, అంటే శుభ్రంగా ఉండాలి, నలినాథం లేకుండా, ఏ రకమైనటువంటి మాలిన్యాలు లేకుండా, కడిగిన ముత్యంలాగా, అద్దంలాగా,
ఎటువంటి దుమ్ము దుట్రా బూజు లేకుండా హాయిగా ఇంటిని ఉంచుకోవాలండి. ఇది మొదటి అంశం. ఇల్లు ఉంటే సరిపోదు, ఒళ్ళు కూడా ఉండాలి. అందుకని శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ రకమైనటువంటి మాలిన్యాలు శరీరానికి లేకుండా, అంటే కొంతమందికి గోళ్ళు ఇంతంత బారు పెరిగిపోయి ఉంటాయి, గోళ్లల్లో మట్టి ఉంటూ ఉంటుంది, పళ్ళ నిండా పాచి ఉంటుంది, తల సరిగ్గా దువ్వుకున్నట్టే ఉండదు. ఇట్లా ఉన్నటువంటి చోటకి అస్సలు లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడదు. శరీరం అలాగే శుచిగా ఉండేటటువంటి వస్త్రాలు, ఎప్పుడు ఉతికినటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఉండాలి. ఈ రెండు ఉన్నంత మాత్రాన సరిపోదండి. మనసు కూడా శుచిగా పెట్టుకోవాలి. ఆవిడ మనసు ద్వారా కదా దేవతలు మన అనుగ్రహించేది. మన మనసులో దురాలోచనలు దుర్బుద్ధులు కనుక ఉన్నట్టయితే లోపలికి వచ్చి ఆవిడ ఎందుకు కూర్చోవాలి? ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయే మన ఆలోచనలు. అందుకని వీలైనంత మనసు ప్రశాంతంగా ఉంచుకుని, ఏ ఇంట్లో ఎప్పుడు చిరునవ్వు ఉంటుందో అటువంటి ఇంట్లో తానుంటానని చెప్పింది. ఇంట్లో సంతోషం ఉన్న ఇంట్లో తానుంటానంది. అలా సంతోషంగా ఉంటే ఏమని చెప్తాం? ఇల్లు కళకళలాడుతోందండి అంటాం. అలా కళకళలాడేటట్టుగా ఇంటిని ఉంచుకోవాలి. ఏ ఇంట్లో ఎప్పుడు తగాదాలు పడుతూ ఉంటారో, చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఎప్పుడూ కూడా అశుచిగా ఉంటుందో, ఏ ఇంట్లో సూర్యోదయానికన్నా ముందు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉంటుందో, అటువంటి ఇళ్లల్లో నేను అడుగు పెట్టను అని అమ్మవారు చెప్పింది. కనుక ఇవన్నీ ఆవిడ వస్తే ఉండిపోవడానికి కావలసిన ఏర్పాట్లు. హిమర్ ఆవిడ రావడానికి ఏం చెయ్యాలి అని కదా మీరు అడిగింది. ఆవిడ రావటానికి ఆవిడని ప్రార్థిస్తే చాలమ్మా, శ్రీ మహాలక్ష్మీ నమః అనండి, లేదా చాతైతే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని చిన్న స్తుతి అమ్మవారి గురించి చేసుకోండి. చేయగలిగితే అది, లేదంటే దేవతలు ఎట్లాంటి వాళ్ళంటే భావనాగమ్యులు. మనకి స్తుతులు రాకపోయినా వాళ్ళు అనుగ్రహించటానికి సిద్ధంగానే ఉంటారు. కానీ మనం శుచిగా ఉండి మనఃపూర్వకంగా ప్రార్థన చేసినట్టయితే తప్పనిసరిగా లక్ష్మి ఇంట్లో ఉంటుంది. లక్ష్మి అంటే మీరు ఒక్క డబ్బు అనుకుంటున్నారేమో, కోటీశ్వరులకు కూడా మనశ్శాంతి లేదు. మంచం మీద పడుకోగానే నిద్ర పట్టదు, ఆకలి వేయదు, తింటే అరగదు. ఎందుకు ఆ ధనం? మనం తినగలగాలి, తినదరిగించుకోగలగాలి, ఆ తర్వాత అందరితోనూ నవ్వుతూ మాట్లాడగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి, ఆనందంగా మన చుట్టూ మన వాళ్ళు ఉండాలి. అలా ఉండేది నిజమైన ఐశ్వర్యం. అది ఉండాలంటే ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని ప్రార్థించండి. తప్పనిసరిగా ఆవిడ అనుగ్రహించడానికి ఎల్లా వేళలా సిద్ధంగా ఉంటుంది. ఎందుకని? ఆవిడ మనకు అమ్మ. అమ్మ ఎప్పుడూ చిన్న చిన్న తప్పులు చేస్తే అంతకన్నా చిన్న దండనలు విధిస్తుందే తప్ప శిక్షణ ఇవ్వడానికి మనని పూర్తిగా శిక్షించదు. శిక్షణ ఇస్తుందంతే, శిక్ష వెయ్యదు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. కాశీ నుండి తెలిసిన వారు కాశీ నుండి పాలకలు తెచ్చిచ్చారండి, అది దేవుడి గుడిలో పెట్టుకోవచ్చా లేదా? చక్కగా పెట్టుకోవచ్చమ్మా. కాశీ నుండి తెచ్చి ఇచ్చినటువంటి నీరు అంటే మనకి మీరెందుకు అడిగారో నాకు అర్థమైంది. కాశీ నుంచి తెచ్చినటువంటి నీరు వాడకూడదని, అది గయ నుంచి తెచ్చిందే వాడాలి అనేటటువంటి ఒకనొక మాట ఉంది. ఇందులో వాస్తవం కూడా ఉందని చెప్తారు. ఎందుకు అంటే కాశీని మహాశ్మశానం అంటారు. కాశీలో ఉండేటటువంటి నీళ్ళన్నీ, గంగలో ఉండేటటువంటి నీరంతా కూడా శవాలు కాల్చినటువంటి దానితో కలిసి ఉంటాయి. కాశీకి వచ్చేటటువంటి ఆ గంగా నది ఉత్తరవాహినిగా వస్తుంది గనక పవిత్రమని చెప్తారు. ఆ ఉత్తరవాహినిగా తిరిగేటటువంటి ప్రాంతం అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమం. అక్కడి నుంచి తీసుకుని రావాలి అని ఆ నీరే ఎక్కువగా పూజా గృహాలలో ఉంచుతారని చెప్తారు. అయితే కాశీలో ఉన్నటువంటి కాశీ నీళ్లు, గంగ పట్టినటువంటి నీళ్లున్న చెంబులు ఉన్నాయే, పైన సీల్ వేసినవి,
ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి పాడు కానటువంటి నీరు మాత్రమే వారు దాంట్లో వాడతారు అని అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట ఈ కాశీ చెంబులు కొనేటప్పుడు వాళ్ళు చెప్పింది. అందువల్ల అక్కడి నుంచి వాళ్ళు తెచ్చి ఇచ్చినటువంటి దాన్ని నిరభ్యంతరంగా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఒకవేళ కాశీ నీరైనా తప్పే ఉందండి, గంగ నీరే కదా, తప్పేం లేదు. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. హలో, నేను హైదరాబాద్ నుంచి అండి. మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఒక్కసారి నేను చెప్పగా విన్నాను, గర్భవతులు గోరింటాకు తింటే మంచిది అని మీరు చెప్పగా విన్నాను మేడం. అది ఎప్పుడు ఎలా తినాలి అన్న సందేహం మేడం. అమ్మా ఇది సాధారణంగా మహమ్మదీయ వనితలు పుట్టబోయేటటువంటి పిల్లలు తెల్లగా ఉండాలి అని చెప్పి వారు గోరింటాకు తింటారట, వాళ్ళ దగ్గర ఉన్న సంప్రదాయం. అది ఎలాగంటే మనం చేతిలో వేసుకునేటప్పుడు గోరింటాకులో రకరకాల పదార్థాలు కలుపుతామమ్మా, కొంచెం చింతపండు వేస్తారు, పుల్ల మజ్జిగ వేస్తారు, ఇంకా ఏవేవో కూడా వేస్తారు. అవన్నీ వేస్తే చాలా, కాస్త నిమ్మరసం వేస్తారు. ఇట్లా ఎర్రగా చెయ్యి పండాలి అనే ఉద్దేశంతో రకరకాల వస్తువులు అందులో చేర్చి గోరింటాకు రుబ్బి తయారు చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆకుల్ని పెద్దగా కడగను కూడా, కడగరి తినేదా పెట్టేదా అని. అందువల్ల అలా కాకుండా నోట్లో తీసుకునేందుకు మాత్రం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆకులని ఏమాత్రం కూడా గుడ్డు కానీ పురుగు కానీ లేకుండా జాగ్రత్తగా కడగాలమ్మా. వీలైనంత వరకు ఇది లేతాకులు ఉంటే మంచిది. పండడానికి ముదురాకులు అని అంటారు కానీ లేతాకులు చాలా మంచిది. దీనిని తీసుకుని మెత్తగా రుబ్బి కొద్దిగా, ఎంతో కాదమ్మా, ఎంత తీసుకుంటారు, కుంకుడి గింజంత తీసుకుంటే చాలా ఎక్కువ. ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు, దానికి ప్రత్యేకంగా ఒక రోజని కానీ ఒక నియమం కానీ లేదు. అలా అప్పుడన్నా తీసుకున్నట్టయితే, ఒకటి రెండుసార్లు తీసుకుంటారు అనుకుంటా వాళ్ళు, అలా తీసుకున్నట్టయితే పిల్లలు తెల్లగా పుడతారట. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు నల్లగా ఉన్నా వాళ్ళ పిల్లలందరూ పుట్టినప్పుడు ఎంత చక్కగా మిసమిసలాడుతూ మంచి రంగుతో ఉంటారో. దీనికి కారణం ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, ఈ గోరింటాకు మధ్యలో ఎప్పుడన్నా తీసుకుంటారు అని చెప్పారమ్మా. అందువల్ల తీసుకోవచ్చు ఎప్పుడన్నా, కాకపోతే చాలా జాగ్రత్తగా తీసుకో. అమ్మా గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదు అంటారు కొంతమంది, వెళ్ళొచ్చు అంటారు కొంతమంది, మరి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏమంటారు మీరు? అమ్మా దీనికి మీరు అన్నట్టు రెండు మూడు రకాల వ్యాఖ్యానాలు మనం లోకంలో వింటూ ఉంటాం. ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, గర్భవతులు ఏది బరువైనటువంటి పనులు చేయడం కానీ ఎక్కువ అలసిపోవటం కానీ వాళ్ళకి తగినటువంటిది కాదు అనే ఉద్దేశంతో ఆలయాలు ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశాల్లో కొండల మీద మెట్టల మీద ఉంటాయి. అట్లా లేకపోయినా చాలా మెట్లు ఉంటాయి, కిందనే ఉన్న ఆలయం ఎన్నో మెట్లెక్కితే కానీ దేవుణ్ణి చూడడానికి వీలు కాదు గనక, అలా మెట్లెక్కేటటువంటి పని వల్ల ప్రసవం త్వరగా అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల వద్దని వాళ్ళకి సలహా చెప్తారు. ఇది నిజమా అండి అని మీరు కనుక అడిగినట్టయితే, ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో, ఇప్పుడన్నీ సుఖంగానే జరుగుతున్నాయి, అలా లేని రోజుల్లో బాగా నొప్పులు వచ్చి ప్రసవం కానటువంటి పరిస్థితి ఉంది, నొప్పులు వస్తున్నాయి, ఎదురు చూడాలి, బాధపడిపోతున్నారు, అప్పుడు ఒక నిచ్చెన వేసి పైకి ఎక్కి దిగమనేవారు. ఆ పని చేస్తే వెంటనే అలా కొన్నిసార్లు ఎక్కి దిగి చేసినట్టయితే వెంటనే ప్రసవం అయిపోయేది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, మెట్లు ఎక్కడం అన్నది తొందరగా ప్రసవాన్ని ముందుకు లాగేదిగా కనపడుతోంది, అందువల్ల మెట్లెక్కి వెళ్ళాలి గనక వద్దు అని అన్నారు. అయితే ఇది మామూలుగా అయినట్టయితే 7వ నెల తరువాత ఏం చేయడానికి గర్భవతే కాదండి, గర్భవతి యొక్క భర్తకు కూడా అధికారం లేదు. మామూలుగా నిత్యం ఇంటో చేసుకునే పూజలు, సంధ్యావందనాలు, నిత్య పూజలు వరకు మాత్రమే అనుమతి తప్ప అంతకన్నా అధికంగా ఏమన్నా చెయ్యాలి అంటే ఈవిడకి ఎంత లేదో ఆయనకు కూడా అంతే ఉండదు అధికారం. అంచేత
అది సుమారుగా పుర్రుతో సమానం. సుమారుగా అని చెప్పాను, పూర్తిగా కాదు. నిత్యం పూజ చేసుకోవచ్చు కదా, సంధ్యావందనం చేసుకోవచ్చు కదా. అందువల్ల కనుక ఇంత జాగ్రత్తగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ కాస్త తేడాని గమనించలేకుండా ఉంటారు కనుక ఆ 7వ నెల తర్వాత ఏమీ వద్దండి అని ఒక తేలిగ్గా అనేసారు, సుఖం కోసం అంతే తప్ప. అంటే అవతల వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు లేకపోతారు, వాళ్ళు అప్పుడు చేశారు కదా, వీళ్ళకి ఇప్పుడు అనుమతి వచ్చింది కదా, ఇలా ప్రశ్నలు వేసేటటువంటిది మనకు అధికంగా కనపడుతూ ఉంటుంది విషయం తెలుసుకోకుండా. అందువల్ల చెప్పినటువంటి మాట. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే తల్లి. అమ్మా తులసమ్మా వేరే దగ్గర ఉంది, కొంచెం తులసమ్మా ఈ నెలలోనా శ్రావణ మాసంలోనా? తులసిని మనం దగ్గర తెచ్చుకోవడానికి ఎప్పుడు తప్పు లేదు, అయితే దాన్ని చెట్టు మార్చటం కానీ పాతదాన్ని తీసేయడం కానీ ఇట్లాంటివి చేయడం మాత్రం మంగళవారాలు శుక్రవారాలు ఏకాదశులు చెయ్యరు. అట్లా కాకుండా మిగిలిన సమయంలో కోట కోట తెచ్చివతలు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏమి ఉండదు. మీ ఇంట్లోనే కదా ఉంది, బయట ఎక్కడో ఎవరింట్లోనో ఉన్నదాన్ని మీరు తెచ్చుకోవటం లేదు కదా. మీ ఇంట్లో ఆ పక్కన ఉన్నదాన్ని ఈ పక్కకే ఆ తులసి ఉన్నటువంటి కుండీనో కోటో యువతలకు మార్చుకుంటున్నారు కనుక మరి శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసే ఉద్దేశం ఉన్నట్టుంది మీరు చెప్పినటువంటి మాటని బట్టి అలా మంచి పని చేయడానికి తెచ్చుకోండి అమ్మా, మంచిది. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నమస్తే అండి, హిందూపూర్ నుండి. చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. కలశము అలవాటు ఉన్న వాళ్ళే పెట్టాలా లేకపోయినా కొత్తగా స్టార్ట్ చేయొచ్చా అని అడగాలండి. కలశం అన్నది మనకి దేవాలయాల్లో ఉంది, పూజలు వ్రతాలు చేసేటటువంటి చోట ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నిత్యం కలశం పెట్టేటటువంటి పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది, దాన్ని చూసి మనం కూడా ఈ మధ్య ప్రారంభించుకుంటున్నాము. నిజంగా మన దగ్గర లేనిది కొంతమంది ప్రారంభించారు కానీ మనం కూడా పెట్టుకుంటే తప్పేం లేదు. కలశం దేనికి మీరు అడిగేది? వరలక్ష్మి వ్రతం పూజకి చేసే కలశమా? నిత్యం ఏదో కలశ పూజ అని చెప్పి ఈ మధ్య చేస్తున్నారు, దానికి సంబంధించిందా? ఈ తేడా తెలుసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టడం అన్నది తప్పనిసరిగా పూజ చేస్తే అందరూ పెడుతూనే ఉంటారు, అమ్మవారిని కలశంలోనే స్థాపన చేస్తారు కనుక అక్కడ ఎవరైనా ఎప్పుడన్నా వరలక్ష్మి వ్రతం పూజ అంటూ చేస్తే కలశ స్థాపనలోనే కలశంలో కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని పెట్టుకుని చేస్తాం కనుక సరిపోతుంది. మరి మీరు అంటున్నటువంటిది ఎప్పుడైనా చేయొచ్చా అనేది, ఎవరైనా చేయొచ్చా ఇప్పుడైనా చేయొచ్చా అన్నది నిత్యం ఇంట్లో కలశం పెట్టడం గురించి అయి ఉంటుంది. ఇది మరి ఒకసారి మొదలు పెడితే కొనసాగించే ఓర్పు ఉన్నవాడు మొదలు పెట్టాలండి. మన తర్వాత కూడా మనం పిల్లలు ఎవరన్నా కొనసాగిస్తారన్నప్పుడే ప్రారంభం చేయాలి. మధ్యలో ఆపేయడం అంతా పిల్లలకి శ్రేయస్కరం కాదు. ఏ పనైనా అంతే, దేవుడు పూజ కానీ కొత్తగా విగ్రహాలు తెచ్చుకోవడం కానీ యంత్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయడం మొదలు పెడితే కొనసాగించే అవకాశం ఉంటే కొత్తగా మొదలు పెట్టండి. 4 రోజులు చేసి మానేసే పద్ధతి అయితే ప్రారంభించటం మంచిది కాదండి, ఏదైనా సరే, కలశమే కాదు ఏదైనా సరే. అమ్మ, ఇద్దరు గర్భవతులు ఒక ఇంట్లో ఉండకూడదు అంటారు, ఎందుకు? ఇది లోకంలో మామూలుగా అనుకునేటటువంటి మాట అమ్మ, అంతేగాని దాంట్లో పెద్ద దోషమేం లేదు. ఎలా ఉంటుంది అంటే గర్భవతి అవ్వగానే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి మనిషిలో. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రతి చిన్నదానికి చికాకు పడుతూ ఉండడం, ప్రతి చిన్నదానికి ఏదో మానసికంగా వేదన చెందుతూ ఉండడం ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయంటే ఒకళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నారనుకున్న రెండో వాళ్ళకి అసూయగా ఉంటుంది. ఒకళ్ళని చూసి ఏదో ఎవరన్నా కొద్దిగా ఎవరన్నా వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి కాస్త ఎక్కువగా ముద్దు చేశారనుకోండి, వీళ్ళకి ఇంకొకళ్ళకి బాధగా ఉంటుంది. ఇలా పోలికలు, పోటీలు, ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవడాలు, వీటి వల్ల మానసికంగా ఏదన్నా తేడా అనిపిస్తుందేమో అని చెప్తారు తప్ప దీనివల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే రామాయణంలో గనక మనం చూసినట్టయితే కౌసల్య, సుమిత్ర, కైక ఒకేసారి గర్భవతులు అయ్యారు కదా. అలా అని ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఎవరి పుట్టిళ్ళకి వాళ్ళు వెళ్ళారా? వెళ్ళలేదే. అందువల్ల అటువంటిది ప్రత్యేకంగా లేదు. తేడాలు ఏమన్నా ఉంటే సాధారణంగా ఇది ఎట్లా ఉంటుందంటే అక్క చెల్లెళ్ళు లేకపోయినట్టు వదిన మరదళ్ళు వీళ్ళు ఒకేసారి
వచ్చినట్టయితే ఎట్లా ఉంటుంది, ఒకళ్ళకేమో తొలి కాన్పు అవుతుంది, తొలిచూలు అవుతుంది, మరొకళ్ళకి రెండోది అవుతుంది. దీనికి దానికి మరి తేడాలు ఉంటాయి కదా, ఈ తేడాలతో పోల్చుకోవడంలో సమస్యలు వస్తాయని చెప్పారే తప్ప మామూలుగా అయితే దీనికి ఏమి పెద్ద సమస్య కాదు. ఓర్పు కనుక ఉన్నట్టయితే సర్దుకోగలం అనుకుంటే సమస్య లేదు. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నేను మాధురి, చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. మీ సందేహం ఏంటో అడగండి. నా సందేహం, నేను కలశంలో అమ్మవారికి వరలక్ష్మి రసం చేసేటప్పుడు పూజ చేస్తాను మొహం రూపు పెట్టి. అదే నేను ఈ ఏడాది అమ్మవారికి దిండెడు మీద పెట్టి చీర కట్టి చెయ్యొచ్చు. అలా కొత్తగా అలా చేయకూడదు. అమ్మ మీరు కలశం పెట్టారన్నప్పుడు కలశం చిన్న చెంబులో పెట్టుంటారు. ఇప్పుడు బిందె పెట్టినప్పుడు కూడా బిందెలోనే అదే నీరు పోసి కలశంలాగా చేసి దాంట్లో పెట్టండి. పెట్టినప్పుడు పైన మామూలుగా కొబ్బరికాయ పెట్టి మీరు జాకెట్ బట్ట ఇలా త్రికోణాకారంగా మడిచి పైన తొడిగి పెట్టే పద్ధతి మనకు ఎప్పటి నుంచో వస్తుంది. అట్లా పెట్టుకునే సందర్భంలో ఒక వస్త్రం ఎట్లాగూ పెడుతున్నాం కదా, కింద చీర కట్టడం వల్ల వచ్చేటటువంటి దోషమేమీ లేదు. ఇదంతా అలంకారమే కదా, అసలు పూజంతా ఎక్కడ చేస్తున్నాం మనం? అక్కడ పెట్టినటువంటి పసుపు ముద్దకి చేస్తున్నాం. ఈ వెనకాల పెట్టిందంతా అలంకారమే. అలంకారం నచ్చినట్టు చేసుకోవచ్చమ్మా, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే ఇది మొత్తం అలంకారం అనుకోవడానికి కూడా వీల్లేదు. కారణం ఏమిటంటే కలశ స్థాపన చేశాం, ఆ కలశంలో నీరు పోసాం. నీరు జీవనం, ప్రాణం. దాంట్లో అక్షతలో బంగారమో ఏదో ఒకటి వేస్తున్నాం, అంటే దాన్ని కొంత నీటిలో ప్రాణం ఉన్నటువంటి దానిలో కొంత ఘన పదార్థం భూతత్వాన్ని కూడా చేర్చి అమ్మవారి రూపంగా భావన చేసి దానిపైన లోపల నీళ్లు ఉన్నటువంటి కొబ్బరికాయని పెట్టి, అది కూడా అంతే కదా లోపల నీళ్లు ఉన్నాయి, ఇలా పెట్టి చేసేటటువంటి సందర్భంలో అది పూర్తిగా ప్రాణప్రతిష్ఠ కానటువంటిది అని చెప్పడానికి వీల్లేదు. కనుక అందులో కలశ స్థాపన చేసినప్పుడే అందులోకి జీవం వచ్చింది. ఈ పైన చేసే అలంకారం ఏదైతే ఉందో అది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చమ్మా, తప్పేమీ లేదు. అమ్మ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నేను లక్ష్మీపట్నం నుండి ఇది మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పినట్టు కావచ్చింది, ఏమైనా దోషం అండి? అసలు పాము వస్తేనే అదేవో కోరికలు, మిగిలిపోయినటువంటి కోరికలు, తీరని కోరికలు అయితేనే పాములు కలలోకి వస్తాయి అని చెప్తూ ఉంటారు. పాములు కోరికలకి సంకేతం. కాటు వేసినట్టు వస్తే శుభం అని చెప్తారు. పాము కాటు వేసినట్టు వస్తే మరి చంపినట్టు రావడం అన్నది చాలా విశేషంగా ఉంది. అయితే మీరు కోరికలను అదుపులో పెట్టుకుంటున్నారేమో ఆలోచించండి ఒకసారి. ఎందుకైనా మంచిది దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి శివుడికి దర్శనం చేసుకుని ఇంకొంచెం వీలైతే ఒకసారి అభిషేకం చేయించుకోండి, ఏదైనా దోషం ఉన్నట్టయితే పోతుంది. నాకు తెలిసి పెద్దగా దోషం ఉన్నట్టేమీ కాదు, కానీ మనసులో ఏమైనా ఉన్నట్టయితే పోతుంది. వెళ్ళి మీరు ఆ గుడికి వెళ్ళి చాలు. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే అండి. నమస్కారం అమ్మ, మీ సందేహం ఏంటో అడగండి. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. నేను అనురాధ, తెనాల నుంచి మాట్లాడుతున్నాను. మంచిదమ్మ. కాషాయని వ్రతం ఎవరెవరు ఏ సందర్భాల్లో చేయాలి? గౌరీ గణపతి అన్న, హరిద్ర గణపతి అన్న ఒకటేనా? అమ్మ కాషాయని వ్రతం అన్నది సాధారణంగా అమ్మవారి దసరాల్లో ఒకరోజు అమ్మవారి కాచాయని రూపంలో ఉన్నప్పుడు చేస్తారు. అంతేకాకుండా వివాహం కావాలి అనుకునేటటువంటి అమ్మాయిలు కూడా కాచాయని వ్రతం చేసే, కన్యలు కాచాయని వ్రతం చేసేటటువంటి పద్ధతి ఉందమ్మా. దీనికి ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే కాచాయని వ్రతం చేయాలి అన్న నియమం లేదు. దసరాల్లో ఒకరోజు కాచాయని కేటాయించబడి ఉందనుకోండి, మిగిలింది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే వీటన్నిటికీ కూడా మనకి అనుకూలంగా ఉండడంతో పాటుగా కాస్త వారం వజ్యం చూసుకుంటారు అంతే, అంతకన్నా ఇంకేం లేదమ్మా. హరిద్ర గౌరీ గణపతి అన్న పేరు మరి నేను ఎప్పుడు వినలేదమ్మా. హరిద్ర గణపతి అన్నదైతే ఉన్నది, అంటే పసుపుతో తయారైనటువంటి గణపతి. మనం మామూలుగా పెట్టేటటువంటి పసుపు ముద్దైన గణపతే కాకుండా పసుపు కొమ్ముతో చేసినటువంటి, అంటే పసుపు కొమ్ముని
గణపతిగా మలచి చేసినటువంటి దాన్ని కూడా హరిద్రా గణపతి అంటారు. అమ్మ మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి ఒకసారి. కోటేశ్వరరావు. మీ సందేహం ఏంటో అడగండి. సందేహం అండి, దేవుడికి అంటే అర్చకాయలు కలిసినవండి, అలాంటి పెట్టిన తర్వాత తినద్దా తినకూడదా? నైవేద్యం పెట్టిన తర్వాత అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం అవుతుంది. ప్రసాదంగా మనము స్వీకరించి వీలైతే ఇంత 10 మందికి పంచి, ఎంతమందికి వీలైతే అంతమందికి పంచి మనం తినడం తప్పనిసరి అండి. ప్రసాదం స్వీకరించకపోయిన తర్వాత దేవుడికి నివేదన చేసినటువంటిది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం స్వీకరించకపోతే పూజ యొక్క ఫలితం మనకి లభ్యం కాదు. మనకి సత్యనారాయణ వ్రతంలో ఆ ఇతివృత్తం చెప్తారు కదా, ప్రసాదం తినకుండా పెడితే ఆ భర్త వస్తున్నటువంటి నావ మునిగిపోయినట్టుగా అనిపించిందని, ఈవిడ వెళ్ళి ప్రసాదం తినొచ్చాక అదే తేలి బయటకు వచ్చిందని చెప్తూ ఉంటారు కదా. అందువల్ల ప్రసాదం స్వీకరించాలండి. దేవుడికి నివేదన చేసిన దాన్ని పారేయకూడదు, తప్పనిసరిగా స్వీకరించాలి. మా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తరణీలాలు సమర్పించవచ్చా? 7వ నెల దాటిన తర్వాత దేనికి పనికిరాదమ్మా. మామూలుగా మన సంప్రదాయం పాటించేటటువంటి కుటుంబాల్లో గనక చూసినట్టయితే కనీసం వారు గడ్డాలు మీసాలు కూడా తీయించుకోరు, జుట్టు క్షవరం చేయించుకోవడం మానేయడంతో పాటుగా. అలా గనక ఉన్నట్టయితే వెంటనే గుర్తుపట్టి ఏమయ్యా భార్య గర్భవతి అని అడుగుతారు. అటువంటిది నిత్యకృత్యంగానే తీసుకోనప్పుడు మరి తలనీలాలు సమర్పించుకోవడం సరిగ్గా ఉంటుందా అనేది ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది కదా. ప్రశ్నే అడగక్కర్లేదు. 7వ నెల గనక అయినట్టయితే, ఇంకా అక్కడి నుంచి 6 నెలల నుండి 7వ నెలలో ప్రవేశించిన దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే అది వీటికి దేనికి పనికిరాదు. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. 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 హలో అమ్మ, చెప్పండి. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మీ సందేహం ఏంటో అడగండి. మా అమ్మాయి పెళ్లికి ఉందండి. మా మామగారు చనిపోయి 3 నెలలు అయిందండి. అంటే మా అమ్మాయికి కొంచెము దోషం ఉంది, పూజ చేయించాలి అని చెప్పారండి. ఇప్పుడు అది విశాలహస్తి వెళ్ళి చేయించవచ్చా అండి? మా వారే కన్సండ చేశారండి. అమ్మా, ఇంట్లో పెద్దలు ఎవరైనా గనక కాలం చేస్తే, ఆడపిల్ల పెళ్ళి చేస్తే వాళ్ళకి కన్యాదాన ఫలితం దక్కుతుందని చేస్తారమ్మా, తప్పకుండా చెయ్యవచ్చు. ఆడపిల్ల పెళ్ళికి మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు, పైగా చెయ్యాలని కూడా చెప్తారు. ఎవరైనా పెద్దలు గనక వెళ్ళిపోతే ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఫలితం దక్కుతుంది, 7 లోపల పెళ్లి చేయండి అని మన వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. ఆడపిల్ల పెళ్ళి తప్పనిసరిగా చెయ్యవచ్చు, చేస్తే మంచిది కూడా. మరో కాలర్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. హలో. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తారో చెప్పండి. నమస్కారం. మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అమ్మా, చెప్పండి. అయితే మాకు తులసి కోట ఉండాలి, తులసి పుస్తకం ముందు భాగంలో పెట్టడానికి ఊరు వచ్చింది. ఊరు ఆ వీటిలో భాగవత సప్తాహంలో దీపం పెట్టండి, కింద పెట్టాలి అనేది. మరి అది ఎంతవరకు అనేది తెలుసుకుందాం. ప్రతి చెట్టుని మనం దైవస్వరూపంగా ఆరాధించేటప్పుడు తులసి మొక్కకే దీపం పెడుతున్నాము, దాని యొక్క ఫలితం ఆ పక్కనున్న ఇంకో చెట్టుకు వెళ్ళినందువల్ల దోషమేమీ రాదు. కాకపోతే పిచ్చి చెట్లు అయితే తీసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడంతా పార్టీని ఏమంటే కాంగ్రెస్ వీడ్ అంటూ ఉంటారు, అటువంటి చెట్లు కనుక ఉన్నట్టయితే తీసేయండి. మామూలుగా ఇంకేదన్నా పూల మొక్క లాంటిది ఉంటే ఉన్నందువల్ల వచ్చే నష్టమేం లేదమ్మా. కాకపోతే అది తులసిని చంపేటంత పెద్దదైతే మాత్రం తీసి మరో చోట పెట్టండి. ఇంకో కుండీలో పెట్టుకోవచ్చు, లేదా నేల మీద మరో చోట పెట్టుకోవచ్చు, అట్లా పెట్టండి. కానీ అదేదో ఉంది కదా అని తులసికి దీపం పెట్టడం మాత్రం మానక్కర్లేదమ్మా, చక్కగా పెట్టుకోవచ్చు. అమ్మ, గర్భవతులు ఆధ్యాత్మిక పరంగా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా, బిడ్డ మీద ఆ ప్రభావం పడాలన్నా కూడా ఎటువంటి స్తోత్రాలు, స్తుతులు, పారాయణాలు చేసుకుంటే మంచిదంటారు? సాధారణంగా మనకి పూర్వకాలంలో అంటే కొద్ది రోజుల క్రితం దాకా అమ్మాయి కనుక గర్భవతి అయితే వెంటనే రామాయణం చదవమని చెప్పేవారు.
అంటే వాల్మీకి రామాయణం చదవలేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే వచనంలో ఉన్న రామాయణం అన్న, లేదా పాట రూపంలో ఉన్నదాన్న. ఎందుకంటే రామాయణం చదివినట్టయితే రాముడి లాంటి మంచి కుమారుడు జన్మిస్తాడు అని. అలాగే రామాయణం కాకపోయినా ఏదైనా సరే ఆధ్యాత్మిక పరమైనటువంటి మనసుకి ఉల్లాసాన్ని సంతోషాన్ని కలిగించేటటువంటి గ్రంథాలు చదవడం చాలా మంచిది. వీలైనంత వరకు ఎవరితోనూ తగాదాలు పడకుండా దెబ్బలాడకుండా క్రూరమైనటువంటి దృశ్యాలు చూడకుండా, చూడొద్దు అంటే మన నట్టింటో ఒకటి కూర్చుంటున్నాయే ఇవి అంచేత వాటిని కాస్త పక్కకు పెట్టి ఏదైనా మంచిగా ఉండేవి గనక విన్నట్టయితే మనసుకు ఆహ్లాదం కలిగేటట్టుగా మంచి సంగీతం, సాత్వికమైనటువంటి సంగీతం విన్నట్టయితే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు తాను వింటున్నటువంటి మాటలన్నింటినీ గ్రహించగలిగినటువంటి శక్తి కలిగి ఉండడం జరుగుతుంది. మాట్లాడలేవు కానీ ఆ శిశువులు ప్రతి మాట వింటాయి, పక్క వాళ్ళు మాట్లాడేవన్నీ వింటాయి, తల్లి మనోభావాలు వాళ్ళ మనస్సుకు నేరుగా పెడతాయి. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి చూపించవచ్చు. అందువల్ల మంచి సంతానం కావాలనుకునేటటువంటి గర్భవతులు తామెట్లా అన్నా ఉండనండి, అందరూ మనమేమీ చక్కగా మూసలో పోసినట్టు అన్ని సద్గుణాలు ఉన్నవాళ్ళమని చెప్పడానికి వీల్లేదు ఎవరూ కూడా. కానీ మనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో బిడ్డలకు వెళ్లకుండా మనకన్నా మంచి వాళ్ళు మనకి బిడ్డలుగా కలగాలి అనేటటువంటి ఆలోచన కనుక ఉన్నట్టయితే కనీసం ఈ 7-8 నెలలు కాస్త మంచి ఆలోచనలు చెయ్యండి, మంచి సంగీతం వినండి, సత్కాలక్షేపం చెయ్యండి, ఎవరితోనూ దెబ్బలాడద్దు, పోట్లాడద్దు, వీలైనంత వరకు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. ఆ ఇష్టదైవం నామాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ నామాన్ని మీరు తలుచుకుంటున్నప్పుడు వచ్చేటటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో శక్తి తరంగాలు, అవి ఆ శిశువు చుట్టూ తా వ్యాపించి లోపలికి వెళ్ళి ఆ శిశువుకి ఆధ్యాత్మికమైనటువంటి భావనలు మనసులో కలిగేటట్టుగా చేస్తాయి. అందువల్ల ఈ రకమైనటువంటి నియమాలు ఒక 7-8 నెలలు పాటించినట్టయితే జీవితాంతం సుఖంగా ఉంటాం, పిల్లల వల్ల సుఖాన్ని పొందుతాం. చాలామందికి పిల్లల వల్ల సుఖం లేకపోవడానికి కారణం ఏమిటంటే వారిని గర్భంలో ధరించి ఉన్నప్పుడు వీరు సరైన భావనలు చేయకపోవడమే. అమ్మ గర్భవతులకు ఉన్న సందేహాలు అలాగే ఆధ్యాత్మికమైన ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారం. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు